ఆ రోజున ఫిలిస్తీయులంటే ఇస్రాయిలీలు ఎలాగ భయపడ్డారో, ఈ రోజున దోచుకొని వాడైన సాతానుని బట్టి క్రైస్తవ కుటుంబాలు అంత భయపడుతూ ఉన్నాయి. పదే పదే అంటున్నారు, పదే పదే చెప్తున్నారు, నా కుటుంబంలో నెమ్మది లేదు, నా భర్త మారలేదు, నా పిల్లల్లో మార్పు లేదు, నా శరీరంలో ఆరోగ్యం లేదు, జోబిలో డబ్బులు లేవు, నా ఇంట్లో అప్పులు, నా ఇంట్లో సమస్యలు, మా ఇంట్లో కన్నీరు, మా ఇంట్లో పేదరికం, ఎన్నో దోచుకొనబడుతూ ఉన్నారు. శత్రువైన సాతానుడు దోచేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు దోచుకోవటానికి ఫిలిస్తీయులు ఎక్కడికి వచ్చారంటే కెయీలాకి. బైబిల్ చెప్తుంది కెయీలా, కెయీలా అంటే ఆ మాటకు అర్థము వేరుపరచబడిన వారు అని అర్థం. వేరుపరచబడిన వారు, ద సపరేటెడ్ పీపుల్ అని. ఈరోజున సాతానుడు ఎవరిని దోచుకుంటాడో తెలుసా? వేరుపరచబడిన వారిని. అంటే దాని అర్థం లోకంలో నుండి మనం వేరుపరచబడ్డాం, పాపము నుండి మనం వేరుపరచబడ్డాం, సాతాన్ నుండి వేరుపరచబడ్డాం. వేరుపరచబడిన మనలను సాతానుడు దోచుకోవటానికి పెద్ద దండుతో వచ్చాడు, పెద్ద దండుతో వచ్చాడు. దయచేసి గమనించాల్సింది, ఈరోజు ఎవరినైనా పిలిచి మనం బాగున్నారా అంటే మొదటి జవాబు బాగున్నాం కానీ అంటారు. కానీ అంటే దాని వెనకాల పెద్ద కహానీ ఉంటుంది. కహానీ అంటే స్టోరీ, పెద్ద స్టోరీ ఉంటుంది. దయచేసి గమనించాల్సింది, బాగుంది బాగున్నాను అని దాని తర్వాత నువ్వు వేరే చరిత్ర చెప్తే దాని అర్థం సైతాను నేను దోచుకుంటున్నాడు దాని అర్థం. ఆ దోచుకునే వారిని నీవు జయించటానికి, దోచుకునే వారిని నీవు దోచుకోవటానికి ప్రార్థన అవసరం, ప్రార్థన అవసరం. దయచేసి గమనించాలి, ప్రార్థన అవసరం. సంఘంలో 2 రోజులు వరుసగా ప్రార్థన ఉంటుంది, బుధవారము గురువారము, గురువారము బుధవారం. 10 గంటల నుండి 2 గంటల వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. మీలో చాలామందికి ఖాళీ ఉంటుంది కానీ రారు. ఇంటి దగ్గర మీరు చాలా ఖాళీగా ఉంటారు, రారు ప్రార్థనకి. ఇంటి దగ్గర మీకేం పని ఉండదు కానీ ప్రార్థనకి రారు. మగవాళ్ళు కూడా కావాలంటే ఊరు తిరుక్కుంటూ ఉంటారు, ఆడోళ్ళు టీవీ చూసుకుంటూ ఉంటారు, మగవాళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ఏదో పనికిరానటువంటి దోచుకునేవని అలవాట్లు మనకి ఎక్కువైపోయాయి. దేవుని బిడ్డలు, ఈ రోజున ఆ రోజున ఇశ్రాయేలీయుల నిమిత్తం ఒక్కడు దావీదు యెహోవాకు మొరపెడుతున్నాడు, దేవా కెయీల మీద ఈ ఫిలిస్తీయులు వచ్చారు, మేము కొద్ది మంది 600 మంది ఉన్నా, వాళ్ళు విస్తారమైన దండు, నాతో ఉన్న వాళ్ళు భయపడుతున్నారు, ఏం చేయాలి? దావీదు ఎందుకు అక్కడున్నాడు? దావీదు యెరూషలేములో కదా ఉండాల్సింది, దావీదు రాజు కదా, అక్కడ కదా దావీదు ఉండాల్సింది. దావీదుకు సమస్య ఉంది, సౌలు దావీదును చంపాలని తిరుగుతూ ఉన్నాడు. సౌలుకు భయపడి దావీదు పారిపోయి కెయీలాలు దాక్కున్నాడు. నన్ను బాగా గమనించాలి, దావీదుకే ప్రాణరక్షణ లేదు, దావీదుకే ప్రాణరక్షణ లేదు. అటువంటి భయపడుతున్నటువంటి సవులు ఫిలిస్తీయులతో భయపడుతున్నటువంటి వ్యక్తులకు సహాయం చేస్తానని నిలబడ్డాడు. సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తుంటే కెయీలాలో దాక్కున్నాడు. అక్కడ ప్రజల మీదకి ఫిలిస్తీయులు వస్తే వీళ్ళతో నేను యుద్ధం చేసి వాళ్ళని కాపాడుతానంటాడు. అయ్యలారా, బాగా గమనించాలి, మనకు భయాలు ఉన్నాయి. అయితే చాలామంది అనేక రీతులుగా భయపడుతున్న వారు ఉన్నారు. మనకు భయాలు ఉన్నాయి, అనేక మంది భయపడుతున్న ప్రజలు ఉన్నారు. వాళ్ళ కొరకు మనము ప్రార్థించేవారుగా కావాలి. చాలామంది రోగాలతో భయపడేవారు, చాలామంది నెమ్మది లేకుండా భయపడేవారు, చాలామంది సమాధానం లేకుండా భయపడేవారు, చాలామంది ఒంటరి జీవితంతో భయపడేవారు. రకరకాల భయాలు మనుషుల్ని పీడిస్తూ ఉన్నాయి. ఈ రోజున ప్రభు పిల్లలుగా మనం చేయాల్సింది, ప్రియులార వాళ్ళందరి కొరకు ప్రార్థించే వ్యక్తులు కావాలి. ప్రతిరోజు 1 గంట మీరు ప్రార్థన చేయాలా? 1 గంట అని మీరు అంటారు, దేవుడు 24 గంటలు మీకు ఇచ్చినాడు. 24 గంటలు రోజుకి 24 గంటలు దేవుడు నీకు ఇచ్చినాడు.
24 గంటలు ఒక గంట దేవునికి ఇస్తే ఎంత మంచిది. బాగా గమనించాల్సిన విషయం, సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత 10 నిమిషాలు మీ ఇంటి కోసం చేసుకోండి, మీ సమస్యల కొరకు చేయండి, మీ పిల్లల కోసం చేయండి, మీ బంధువుల కోసం చేయండి. 10 నిమిషాలు సంఘ విశ్వాసుల కొరకు చేయండి, సంఘంలో ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, సంఘ కాపరి కొరకు, కాపరి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. 10 నిమిషాలు సంఘంలో బిడ్డలందరి కొరకు, సంఘ కాపరి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. 40 నిమిషాలు ఉంటుంది. ఈ 40 నిమిషాలు మీరున్న ఈ పట్టణం కొరకు ప్రార్థన చేయండి. పట్టణాన్ని ఒకసారి చూడండి, ఎన్ని అక్రమాలు, ఎన్ని అన్యాయాలు, ఎన్ని అరాచకాలు, ఎన్ని హత్యలు, ఎన్ని అఘాయిత్యాలు, ఎంతమంది దోచుకునేవారు, ఎంతమంది పోట్లాడుకునేవారు, ఎంతమంది మోసాలు చేసేవారు, ఎంతమంది లంచాలు తీసుకునేవారు, ఎంతమంది వడ్డీలకు ఇచ్చేవారు, ఎంతమంది భూ కబ్జాలు చేసేవారు, ఎంతమంది అక్రమస్తులు ఉన్నారు, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి. 40 నిమిషాలు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి. నీ పట్టణం క్షేమంగా ఉండాలంటే క్రైస్తవ సోదరుడు, క్రైస్తవ సోదరి నోరు తెరిచి ప్రభుల వారి దగ్గర మొరపెట్టాలి. ప్రభువ, ఈ అక్రమస్తుల కొరకు మీ పాదాల చెంత మొరపెడుతున్నారు. ప్రతి అక్రమస్తుడు మారి క్రమమైన జీవితం జీవించాలి. ప్రతి లంచగొండి మారాలి. ప్రతి వడ్డీలకిచ్చేవాడు మారాలి. ప్రతి కట్నం తీసుకునేవాడు మారాలి. ప్రతి మోసగాడు మారాలి. ప్రతి అన్యాయస్తుడు మారాలి. ప్రతి బ్రోకరు మారాలి. ప్రతి ఒక్కడి పేరు చెప్పి ప్రభు పాదముల చెంత 40 నిమిషాలు నీవు ప్రార్థన చేస్తే పట్టణంలోకి దోచుకొనవాడు వచ్చిన శత్రువైన సాతానుడు నీ ప్రార్థన విని భయపడి వాడు పారిపోవును. హల్లెలూయా. పారిపోవునుగాక, పారిపోవునుగాక. మనం ఎప్పుడు శబ్దము చెయ్యమో సాతానుడు పట్టణమంతా గలిబిలి చేస్తూ ఉంటాడు. ఓ పట్టణం నాశనమైపోవటానికి, ఓ గ్రామం నాశనమైపోవటానికి, ఒక కుటుంబం నాశనమైపోవటానికి గల కారణం ప్రార్థించేవారు లేక. నీ కుటుంబం పాడైపోతుంది, ఒకప్పుడు చాలా భక్తిగా ఉంటివి, ఇప్పుడు నీ కుటుంబంలో భక్తి లేదు, అన్యాచారాలు వచ్చేసాయి ఇంట్లోకి, అన్యులు చేసినట్లు చేసుకుంటూ ఉన్నావు, గుడికొస్తూనే ఉన్నావు, వెళుతూనే ఉన్నావు, అన్యులు చేసినట్లు చేసుకుంటా ఉన్నావు, పెళ్ళి లేకపోతే పుట్టినరోజు, లేకపోతే సచ్చినరోజు అన్యులు చేసుకున్నట్టు చేసుకుంటున్నావు. కారణం నీ ఇంట్లోకి దోచుకున్న వాళ్ళు వచ్చారు. నీకు ప్రార్థన లేదు. నువ్వు అనుకుంటావు ఏదో ఒకటి జరగనేలేనని, ఏదో ఒకటి జరిగేటట్టుంటే ఇక్కడికి రావాల్సిన పని లేదు. నీ ఇంట్లోకి దోచుకున్న వాళ్ళు వచ్చారు. ఒక్కొక్కటే ఖాళీ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇంకా దేవుని బిడ్డలుగా దయచేసి గమనించాల్సింది, ప్రార్థన 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 ప్రార్థన